అహోబలరావు గారు ఇల్లెక్కడండి. అబ్బే ఆయన ఎప్పుడు ఇల్లెక్కడండి, పెద్ద ఆయన. అది కాదు నేను అడిగేది, ఇప్పుడు అహోబలరావు గారు ఉండే ఇల్లు ఎక్కడా అని. ఓహో ఇల్లా, ఇటువైపు అండి. థ్యాంక్స్ అండి. ఇంకా రాలేదా? వచ్చాడే, నిమ్మది ఎక్కడ నీళ్లు పోస్తున్నాడు. అయ్యో అది ఏమిటండి? కాకపోతే ఏమిటి మరి, ఇందాక నుంచి చూస్తున్నాను, వచ్చాడా వచ్చాడా అని పదిసార్లు అడిగాడు. ఇప్పటికి వస్తే మేము దాచుకుంటారా? పోయి పని చూసుకో. అదేంటండి బండి మీద వస్తున్నాడు? ఆ వచ్చేది పెళ్లి కొడుకుంటావా? చేత్తాం. ఆ తోలే మనిషి కాదండి, పేపర్ బండి మీద బెత్తం నిలబడ్డం నిలబడ్డాడు చూడండి, చేతిలో చెప్పులు పెట్టుకుని. ఆ మడిసండి. అవును, మీకు టెలిగ్రామ్ కారులో వస్తున్నాను ఇచ్చాడా, ఎడ్ల బండి మీద వస్తున్నాను ఇచ్చాడండి. ఏమండి వస్తున్నాడా? వస్తున్నాడే, ఎరువుల బండి మీద వస్తున్నాడు. రండి, నేనే అహోబలరావు. నమస్కారం అండి. మీరు? మీ ఆఫీస్కి వచ్చింది నేనే బాబు, రంగయ్యని. అవును, మీరు ఈ బండి మీద వచ్చారేమిటి? అదే కార్ ఇసుకలో దిగబడిపోయింది, ఈ బండి అతనే లిఫ్ట్ ఇచ్చాడు. వచ్చేసాడే, రసం ఏది ఇదిగో దొరకబండాకేనా? అవునే. థ్యాంక్ యూ బాబు. రే కిష్టిగా, వీరు కారు తెలుసు చూడు. అట్టాయ బాబు, రెండు లోపు. ఇలా ఏంటి బాబు, కాళ్ళు కడుక్కోండి. రెండు లోపలికి వెళ్ళా. పర్లేదండి, చెల్లా మీ దగ్గర ఉంటుందట్టుగా. అవునండి. బాగా చదువుకుంటుందా? బాగానే చదువుతుందండి. అవును, నాన్నగారు రాసిన ఉత్తరం ఎప్పుడైంది? మొన్న అందింది. మీరు మద్రాసులో ఎన్ని గంటలు బయలుదేరారు? 1 గంటకండి. తోవాలనుకుంటాను. ఈ మంచినీళ్ళు అడిగిచ్చా? అలాగేనమ్మా. అక్కడ ఎవరో అమ్మాయి అటువైపు వెళ్ళాలని చెప్పింది. అయ్యారు మంచినీళ్ళు అండి. థ్యాంక్ యూ. బావి నీళ్ళు అండి, మమ్మకి అలవాట్లేదు అనుకుంటా. అబ్బే బాగానే ఉన్నాయండి. వీటికి అమ్మాయి గారు వచ్చేస్తారండి, ఒక నిమిషం. అయ్య బాబు, ఈవిడ గారు కాదండి, బామ్మ గారు, శాపర బామ్మ గారు. కూర్చోండి. తిను. అదే వద్దండి, రుచిగా ఉన్నాయి తిన్నాయన. తీసుకోండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడే అమ్మడు. ఏ వినయం, ఏమి ధేయత, ఈ కాలపు కురలక్షణాలు ఏవి? నీకు నచ్చాడే కారం? లేవక్కర్లేదు, కూర్చోండి. మా ఆవిడ, మా అమ్మాయి, అమ్మగారు, నాన్నగారు పిల్లల్ని చూసి వెళ్ళారు. వాళ్ళే నాకు రాచారండి. నాన్నగారు కాస్త దూరంగా ఉందంట, వాళ్ళు రావడానికి కుదరలేదు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఆ కాఫీ తాగద్దు నాన్న. ఏమ్మా, పాలు మంచిగా కావు. అదే పర్లేదండి, థ్యాంక్స్. బాగుంది ఫస్ట్ క్లాస్. ఆవిడ ఎందుకు తాగొద్దన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమనండి. మాట్లాడ. అబ్బే మాట్లాడాల్సింది ఏం లేదండి, ఇన్ఫాక్ట్ నాకు పెళ్లి చూపు లేవు కొత్త, మా వాళ్ళు చూడమన్నారు చూశాను అంతే. బావగారు కిండి. నేను వెళ్ళి మా నాన్నగారి చేత ఉత్తరం రాస్తానండి, కారు దగ్గరికి ఎట్టు వెళ్ళాలో చెప్తే. అది కాదు, మళ్ళీ ఆ దూరం ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తారు, ఈ రాత్రికి ఎక్కడ ఇస్తారని. రాత్రి అంటే మళ్ళీ భోజనాలు ఉంటాయి,
రేపు పొద్దున్న నాకు ఆఫీస్లో పని ఉంది, వస్తానండి. కార్ ఏమైందండి? యాక్సిలరీ పోయిందండి అయ్యా. ఈ ఊళ్ళో మెకానిక్లు ఒకడున్నాడండి, వాడేమో సామాన్లు కోసం మద్రాసు వెళ్ళాడంట, రేపు పొద్దున్న కానీ రాడు. పోన్లేండి, రాత్రికే గుండుపోదురు కానీ. వద్దండి, నేను వెళ్ళిపోతాను. ఎట్టా వెళ్తారు బాబు, ఈ పాటికి చివరి బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటది. ఇక కాఫీ ఇవ్వమని చెప్పునన్నా. ఏమి అన్ని, ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాలా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాట్లాను, చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం తీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను తప్ప? చూస్తూనే ఉన్నానే, గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను. వయస్సు దాటిపోయింది, నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించాయేమో. ప్రైవేట్ కంపెనీలో నాకే ఒడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను సామనా, అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. బాబు గారు ఇటు. హలో పాపారావు గారు. ఏమిటి భార్య భర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసరాడుకుంటున్నారు, ఏ ఏమిటి విశేషం? సరసం అది ఒక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే పేపర్ వచ్చినట్టుంది, వెరీ గుడ్. అది చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు, మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నామండి. ఎన్నింటి వాళ్ళ అబ్బాయిది? అరే ఆ బొంబాయి కురాడు వాడిది, వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీ తెలియనా? పీరువా తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగే లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలే వారు ఇస్తానండి. హలో ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి, ఎవరివి? ఏమో నాకే తెలుసండి, రాత్రి టీ దగ్గర గుళ్ళు హరికథగా వెళ్ళారండి. అక్షరాల నేను చెప్పినట్టు చేస్తానంటే నేను సలహా ఇస్తారా? చెప్పరా బాబు, నువ్వేం చెప్పినా చేస్తాను. రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేట్టావు కదా? లేదండి, రేపు నేను ఆఫీస్ సెలవు పెట్టాను. మాస్టారు మిమ్మల్ని కాదండి. కరెక్ట్, నేను అదే అనుకున్నాను. ఎంతలా తగిలింది? How did it happen? నేను వెళ్తున్న ఆటో లారీ డాషిస్తే తిరగబడింది. ఏ తిరగబడింది? వచ్చి డోవచ్చా లారీనా ఆటోనా? భలే జోకేశాను కదా. మా అదృష్టం తిరగబడింది. ఆటో తిరగబడింది డాక్టర్. యాక్సిడెంట్ కేసు మేము యాక్సెప్ట్ చేయకూడదమ్మా. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. టేక్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ ప్లీజ్ డాక్టర్. బ్లడ్ ఎలా కారిపోతుందో చూడండి. ఇప్పుడు అంత దూరం తీసుకెళ్ళాలంటే ప్లీజ్ డాక్టర్. ఓకే, మీకోసం రిస్క్ తీసుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ దిస్ ఫర్ యూ. ఐదు ఆరు కుట్లు పడతాయి, 5-6 స్టిచెస్. సార్ ఏమిటి, ఇంకో పేషెంటా? అక్కడ ఉండమను ప్లీజ్. ఆస్క్ హిమ్ టు స్టే దేర్. కాదు సార్, అప్పులు వాడొచ్చాడు. అయినా సరే అక్కడ ఉండమను ప్లీజ్. ఆస్క్ హిమ్ టు స్టే దేర్. ఇన్ పేషెంట్ గా చేరిస్తే మంచిది. రూమ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఆ రూమ్స్ ఆర్ వేకెంట్. రండి, కమి. ఇదే నా హాస్పిటల్లో ఉన్న మంచి గది, ద బెస్ట్ రూమ్ ఇన్ మై హాస్పిటల్. చూసారా, సాటిన్ క్లాత్, ఫ్యాన్, వెరీ గుడ్ ఫ్యాన్. Come on, carry on.